ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరొక అద్భుతానికి శ్రీకారం చుట్టారు ప్రజల సాగు తాగునీటి కష్టాలని తీర్చడంలో ప్రధానంగా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు గత ఐదేళ్లలో తెలుగుదేశం పార్టీ హయాంలో చేయలేని పని అంటే విజయవాడకు అతి సమీపంలో ఉన్న జగ్గైపేటలో ఆ ప్రాంత పరిధిలోని కొన్ని మండలాల ప్రజలు తాగు సాగునీటి కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ నేపథ్యంలోనే వేదాద్రిలో జగ్గపేటల మండలం వేదాద్రిలో వైఎస్ఆర్ వేదాద్రి ఎత్తిపోతల పథకానికి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు దానికి సంబంధించిన పైలాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది క్యాంప్ ఆఫీస్ నుంచే రిమోట్ ద్వారా అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ టైంలో విజయవాడ దగ్గరలోనే తాగునీటి కష్టాలు ఉన్నాయని తెలిసినా సరే ఆ సమస్య తీర్చలేకపోవడాన్ని తప్పుపట్టడం గత ప్రభుత్వం అదే టైంలో తాను వచ్చిన పద్నాలుగు జగన్ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన పద్నాలుగు నెలలో ఈ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టారు వచ్చే ఏడాది ఫిబ్రవరిలోపు దీన్ని పూర్తి చేస్తామని చెప్పారు ఈ పథకం ద్వారా రైతులకు ప్రధానంగా పూర్తిగా మేలు చేకూరే అవకాశం ఉంటుంది అని అంటే దాదాపు దీనికి ఇప్పుడు నాలుగు వందల తొంభై ఒక్క కోట్ల ఖర్చు చేసి ఈ ప్రాజెక్టు నిర్మించబోతున్నారు దీని ద్వారా రెండు పాయింట్ ఏడు టీఎంసీల నీటి సామర్థ్యంతో ప్రాజెక్టు పూర్తిగా రూపుదిద్దుకోబోతోంది వేదాద్రి గ్రామంలో ఈ ఎత్తిపోతల ప్రారంభోత్సవానికి మంత్రి నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ గారు రావడం దానికి శంకుస్థాపన చేయడం ఇక దీ ఆయనతో పాటు మంత్రులు పేరు నాని కొడాలి నాని గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అయితే ఈ పులిచింతల ప్రాజెక్ట్కి పదకొండు కిలోమీటర్ల దిగువన ఈ ఎత్తిపోతల పథకం ఉంది అక్కడ ఇరవై ఆరు కిలోమీటర్ల పైప్ లైన్ నిర్మాణంతో ఎత్తిపోతల ద్వారా పంటలకు సాగునీరు అందుతుంది జగేపేట మండలంలో మొత్తం పది గ్రామాలు అంటే పెనుగొంచుప్రూలు మండలంలో పది గ్రామాలు వత్సవాయి మండలంలో ఎనిమిది గ్రామాలు అక్కడ పూర్తిగా సాగునీరు అందుతుంది ఈ ఎత్తుపోతకంలో ఎత్తిపోతల పథకం ద్వారా అనేది అంటే దీంతో మొత్తం జగ్గైపాటి నియోజకవర్వ వర్గం మొత్తం సస్యశ్యామలంగా మారే అవకాశం ఉంది ఎందుకంటే జగ్గైపేట మండల మండలంలో మొత్తం ఎనిమిది గ్రామాలు వత్సవాయి మండలంలో పది గ్రామాలు పెనుగంచిపురంలో పది గ్రామాలు మొత్తం కలిపి ముప్పై ఎనిమిది వేల ఆరు వందల ఏడు ఎకరాలకు సాగునీరు అందుతుంది ఈ ఎత్తిపోతల పద పథకం ద్వారా వేదాద్రి వైఎస్ఆర్ ఎత్తిపోతల పథకానికి ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ రైతులు కష్టాలు తెలుసుకొని ఇమీడియట్గా ఈ దీనికి శ్రీకారం చుట్టారు ఇమీడియట్గా ప్రారంభోత్సవం చేశారు ఖచ్చితంగా ఇది ఫిబ్రవరి నెలాఖరు కల్లా రైతులకు అందుబాటులోకి వస్తుంది అనేది పథకం నిజంగా అదే గనక జరిగితే రైతుల కష్టాలు తీరినట్టే అక్కడ ఎప్పటి నుంచో సాగు తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ ఇబ్బందులను గుర్తించి ఇమీడియట్గా గా దీనికి పరిష్కారం చూపించిన జగన్మోహన్ రెడ్డి గారు నా ప్రాంత వాసులందరూ నిజంగా అభినందిస్తున్న పరిస్థితి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్